చెరువులు ఆక్యుపై చేసిన దాన్ని, ఎవరు ఆక్యుపై చేసినా దాన్ని కూల్చాలని రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఒక నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూడా కూల్చేశారు. చాలామంది వీళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళని కూల్చేస్తున్నారు. కానీ అభివృద్ధిన్ గారు, నాది ఎలా కూలుస్తారు మీరు అంటే, నేను కాలేజీ కట్టాను, కేజీ టు పీజీ కట్టున్నాను, అందుకని చెరువు మధ్యలో కట్టినా కూడా మీరు ఎలా కూలుస్తారని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. నాది కూల్చేదానికన్నా నన్ను కాల్చేయండి, అది మేలు, అంతేగాని నా కాలేజ్ కూల్చేదానికి లేదు అని చెప్పి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ నుండి కూడా చాలా ప్రెజర్ ఉన్నట్టుంది. అంటే ముస్లిం ఓట్లు గుంపుగత్తుగా పడతాయని టీఆర్ఎస్తో ఇప్పుడు ఈయన బాగుంటున్నాడు. ఇప్పుడు కొంచెం ప్రెజర్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ సైడ్ వచ్చేస్తాడేమో, లేకుంటే అట్ట ఆ ఓట్ల కోసం గుంపుగుత్తుగా ఉంటాయి. అందుకని వీళ్ళు ఓట్ల కోసం చూసి ఆయన కొట్టడం చాలా కష్టం. వేరే వాళ్ళు అవన్నీ కొట్టచ్చు, పాత బస్తీలో కూడా కొంత ఉద్రిక్తత ఉందన్నారు. వాళ్ళు ఉండేటుండి దాడి చేస్తారు, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తారు, లేకుంటే మతకల్లో సృష్టించిన సిటీలో ఏదన్నా ఇబ్బంది జరిగితే అప్పుడు ఈయన పదవికి కూడా గండం వస్తుంది కదా. అంత ప్రమాదకరమైన విషయం ఇది. అసలు ఆక్యుపై చేసిన వాళ్ళందరూ బలవంతులు ఆక్యుపై చేస్తారు, బలహీనులు ఎవరో రెండు గుడిసెలు వేసుకుంటారు, వాళ్ళని తీసేసే సులభము. ఇట్ట రాజకీయాల్లో ఈ బలవంతుల్ని, ఈ ఆక్యుపై చేసిన చెరువుల్ని, కాలవల్ని, రాజకాలవల్ని అన్నింటినీ క్లియర్ చేయాలంటే చాలా పెద్ద విషయం అది, చాలా చిన్న పని కాదు అది. అది జరగాలంటే చాలా కష్టం. ఫస్ట్లో కొంత చేసి కొంతమందికి ఇబ్బంది పెట్టి నాగార్జున గారు కొంచెం పెద్ద ఆయన కొంచెం కొట్టంగానే గందరగోళం అయిపోయింది. అలా కాకుండా ఇలా రాజకీయంగా కూడా కొంత పలుకుబడి ఉండే వాళ్ళని కొడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇది జరుగుతుందా లేదా అంటే చాలా వరకు జరగకపోవచ్చు. కొద్ది రోజులు లేట్ చేసి ఆయన స్టే తెచ్చుకున్న తర్వాత ఏదో కోర్టులో ఉందనో ఏదో ఒకటి చెప్పేసి ఆపేస్తారు. ఆయన నడి రోడ్లో కట్టినా కూడా ఆయనది తీలేరు. ఎందుకంటే హైదరాబాద్లో కొంత సమయం ఇస్తే నేను అందరినీ చంపేస్తాను, అటు చేసేస్తాను అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆయన మీద ఏమీ చేయలేకపోయినారు. అలాంటిది చెరువులు ఆక్యుపై చేస్తే కడితే ఏం చేయగలుగుతారు? రేపు ఇంకొక గవర్నమెంట్ భవనాలు కూడా పగలగొట్టేసి అవి కూడా కట్టుకుంటారు, అవి కూడా ఏం చేయలేరు. అందుకని హైదరాబాద్లో ఏమీ చేయలేరు. 99 భాగాలు ఏమీ ఆయన మాత్రం చాలా వరకు పగలగొట్టలేరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మాత్రం అది ఆయన ఇన్ని చెరువులు ఆక్రమించేస్తున్నాడు, అన్ని చెరువులు ఆక్రమించేస్తున్నాడు అని లిస్ట్ ఇస్తున్నారు. అది ఇంకా కొరవ ఏమన్నా ఉంటే కూడా లిస్ట్ ఇస్తే అవి కూడా ఆయన ఆక్యుపై చేసుకుంటాడు. తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళతో కాంప్రమైజ్ అవుతాడు. మళ్ళీ ఉంటుంది ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయ్యి గమ్ముంటారు. అంతేగాని ఇవన్నీ పగలగొట్టేదంతా జరిగే పని కాదు. ఆయన మాత్రం పగలగొట్టరు, వేరే వాళ్ళు మాత్రం ఎవరిదైనా కూడా పగలగొట్టేసి ఇంకో 4 పగలగొట్టేసి ఇది కోర్టులో ఉంది, లేకుంటే స్కూల్ పిల్లకాయలు మధ్యలో ఉండారు చదువులు, లేకుంటే చివరిలో ఉండారని అందుకని ఏదో ఒకటి చెప్తారు దానికి. అందుకని ఇయర్ అయిపోయిన తర్వాత పగలగొడతా ఉంటారు, లేకుంటే ఒక వాళ్ళు పిల్లకాయలు కేజీ 2 చదువుతారు కదా, వాళ్ళు పీజీ దాకా ప్యాస్ అయిపోయిన తర్వాత పగలగొడతా ఉంటారు. అంటే ఒక 20-25 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత పగలగొడతామని చెప్తారు. కొరవ కూడా చెరువు ఏదైనా ఉంటే దాన్ని కూడా ఆక్యుపై చేసుకుని దాన్ని కూడా కట్టుకుంటాడు. అందుకని హైదరాబాద్ ఎప్పుడో వాళ్ళకి రాసి చేస్తున్నారు. అందుకని ఆంధ్ర చీలకుండా ఉండుంటే, అందరూ కలిసిన ఉంటే బలమన్నా ఉండును. ఇప్పుడు బలం కూడా లేదు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు పోతారని ఆయన వాళ్ళు బగలగొట్టబాకని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద ప్రెజర్ పెడతారు. గ్యారంటీగా ఆపేస్తారు. ఈయన ఛాలెంజ్ చేసిందే నిజం అవుతుంది. వీళ్ళందరూ ఎంతమంది స్ట్రైక్ చేసినా, సోషల్ మీడియాలో కొట్టుకున్నా, ఏం కొట్టుకున్నా, వాళ్ళ బిల్డింగ్లు మాత్రం కాకుండా ఎవరైనా బలహీనులు, ఇప్పుడు ఎవరైనా ఉండేవాళ్ళు, ఇప్పుడు నాగార్జున గారు వైసీపీతో బాగుంటున్నాడు, లేకుంటే కేసీఆర్తో బాగుంటున్నాడు అనేవాళ్ళు, లేకుంటే మామూలు వాళ్ళు ఈజీగా పగలగొట్టేయచ్చు. ఈయన మాత్రం చాలా వరకు పగలగొట్టలేరు. ఆయన ఛాలెంజ్ చేస్తాడు, నాది పగలగొట్టండి చూద్దామన్నా కూడా ఏమీ